ఒక రెండు నుంచి మూడు బిట్ల దాకా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సందులో ఉండేటువంటి అంశాలు ఎలా వస్తాయి అంటే, పదాన్నిచ్చి అది ఏ సంధి అని అడుగుతారు. నెక్స్ట్ ఒక పదాన్ని విడగొట్టండి అని అడుగుతారు, లేకపోతే కలిపి సంధి పేరు రాయండి అని అడుగుతారు, లేకపోతే సూత్రం ఇచ్చి ఇది ఏ సంధికి సంబంధించిన సూత్రము అని చెప్పి అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు మనం ఈ సంధుల్లోకి పోతున్నాం. అసలు సంధి అంటే నిర్వచనం ఏమిటి అని గనక చూస్తే, పూర్వ పర స్వరములకు పరస్వరము ఏకాదేశమవడం సంధి. పూర్వ పర స్వరములకు పరస్వరం ఏకాదేశమవడం, ఏకాదేశం, ఏకాదేశమైతే దానినే సంధి అంటారు. అసలు పూర్వస్వరం అంటే ఏమిటి, పరస్వరం అంటే ఏమిటి, ఏకాదేశం అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, సంధిలో రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదము అని, రెండవ పదాన్ని పరపదము లేదా ఉత్తర పదము అని చెప్పి చెప్తారు. మొదటి పదానికి చివర ఉండే అచ్చునే పూర్వస్వరము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు, అతడు అనే పదాలు ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ పూర్వస్వరం ఏది అంటే రాముడ్ ప్లస్ ఉ అని విడగొట్టుకుంటే, ఉ అనేది పూర్వస్వరం, ఆ అనేది పరస్వరం. పూర్వ పర స్వరాలు రెండింటికి బదులుగా పరస్వరమే, పరస్వరమే ఏకాదేశమైతే, ఏకాదేశం అంటే వీటి రెండిటి స్థానంలో, వీటి రెండిటి స్థానంలో పరంలో ఉండేదే వచ్చి చేరడం. అంటే రెండు అక్షరాలను తొలగించి మరొక అక్షరం వచ్చి చేరితే దానినే ఏకాదేశము అంటారు. ఇక్కడ ఉ ఆ రెండిటి స్థానంలో అనే వచ్చి చేరుతుంది. అలా చేరినప్పుడు ఏర్పడే పదము రాముడతడు. ఈ రాముడతడు అనేటువంటి పదాన్ని సంధి పదము అని చెప్పి చెప్తారు. విడగొట్టినప్పుడు ఇలా విడగొట్టుకోవాలి. తర్వాత పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం అవడం అంటే రెండిటినీ తొలగదోసి పరంలో ఉండేటువంటి అక్షరమే వచ్చి చేరితే దానినే ఏకాదేశము అంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆదేశము వేరు, ఏకాదేశం వేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆదేశము అంటే ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం వచ్చి చేరడము. ఏకాదేశము అంటే రెండు అక్షరాలను తొలగించి ఒక అక్షరం వచ్చి చేరితే దానిని ఏకాదేశము అంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ సుస్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకు 6వ తరగతిలో సంధికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే, రెండు పదముల కలయికను సంధి అంటారని ఇచ్చారు. అంతే కూడా కాకుండా సంధి ఆవశ్యకతను గురించి అక్కడ తెలియజేశారు. సంధి ఎందుకు అవసరము అని అంటే, మన తెలుగు భాష అజంత భాష, అంటే అచ్చులతో అంతమవుతుంది. అచ్చులతో అంతమయ్యేటువంటి భాష వెంటనే పలకడం కష్టం. ఆ కష్టాన్ని నివారించి సులభతరం చేసేదే సంధి. ఎలా అయ్యా అంటే చూడండి, రాముడు అతడు అనే రెండు వేరువేరు పదాలను వేరువేరుగా పలకడం కష్టం. రాముడు అతడు, రాముడు అతడు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ రెండిటిని కలిపినప్పుడు రాముడు అతడు
అనేటువంటి ఒకే పదం ఏర్పడుతుంది. అది భాషలో సులభతను పెంపొందించడం జరుగుతుంది. అంటే అజంత భాష, అచ్చులతో అంతమయ్యే మన తెలుగు భాషను అజంత భాష అంటారు. అజంత భాషలో రెండు పదాలను వెంట వెంటనే పలకడం కష్టం. ఆ కష్టాన్ని నివారించి సులభతరం చేయడానికి వచ్చిందే సంధి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ బాల వ్యాకరణం ప్రకారం సంధికి నిర్వచనం ఏంటంటే, పూర్వ పర స్వరములకు బదులుగా పరస్వరము ఏకాదేశమైతే దాన్నే సంధి అంటారు. పూర్వస్వరము అంటే పూర్వపదం చివర ఉండే అచ్చు, పరస్వరము అంటే పరపదం మొదట ఉండే అచ్చు. రెండింటికి బదులుగా పరస్వరమే వచ్చి చేరితే దానిని ఏకాదేశం అంటారు. ఇలా ఉంటే దానిని సంధి అంటారు. సంధులు మనకు ఎన్ని రకాలుగా ఉంటాయి అని కనుక చూస్తే రెండు రకాలుగా ఉంటాయి. సంధులు మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఏమిటా రెండు రకాలు అని కనుక మనం పరిశీలించినట్లయితే, సంస్కృత సంధులు అని, తెలుగు సంధులు అని. సంస్కృత సంధులు అని, తెలుగు సంధులు అని రెండు రకాలుగా ఉంటాయి. మరలా సంస్కృత సంధులు రెండు రకాలుగా ఉంటాయి. ఏమేంటి సంస్కృత సంధులు అంటే, అచ్చు సంధులు అని, హల్ సంధులు అని రెండు రకాలుగా ఉంటాయి. అచ్చు సంధులు, హల్ సంధులు. మరలా అచ్చు సంధులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే, సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటిది ఒకటి, గుణ సంధి అనేటువంటిది ఒకటి, వృద్ధి సంధి అనేటువంటిది ఒకటి, యనాదేశ సంధి అనేటువంటిది ఒకటి. ఈ నాలుగిటిని అచ్చు సంధులు అంటారు. మరి హల్ సంధుల్లోకి ఏమేమి వస్తాయి అని కనుక చూసినట్లయితే, అనునాసిక సంధి అనేది ఒకటి, అనునాసిక సంధి. తర్వాత జస్వ సంధి అనేది ఒకటి. తర్వాత చుత్వ సంధి అనేది ఒకటి. తర్వాత విసర్గ సంధి అనేది ఒకటి వస్తాయి. ఇవన్నీ కూడా సంస్కృత సంధులకు సంబంధించినటువంటి అంశాలు. సంస్కృత సంధులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే రెండు రకాలుగా ఉంటాయి. అంటే అచ్చులకు అచ్చులకు మధ్య సంధి కూర్చేటువంటి సంధులు, హల్లులకు హల్లులకు మధ్య సంధి కూర్చేటువంటి సంధులు. అచ్చులకు అచ్చులకు సంధి కూర్చే సంధులు ఎన్ని వస్తాయంటే నాలుగు వస్తాయి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. హల్ సంధులు ఎన్ని వస్తాయంటే నాలుగు వస్తాయి. అనునాసిక సంధి, జస్వ సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి అనేటువంటి సంధులు మొత్తం మనకు ఇక్కడ నాలుగు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనము ఆ అచ్చు సంధులు గురించి వివరంగా తెలుసుకుందాం. అచ్చు సంధులు ఎన్నున్నాయి అని కనుక చూస్తే నాలుగు అచ్చు సంధులు మనకు వస్తాయి. ఏమిటా నాలుగు అచ్చు సంధులు అంటే, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి అనేటువంటి వాటి గురించి మనం ఇప్పుడు విపులంగా చర్చించుకుందాం. మొట్టమొదట సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అనగానేమి అని కనుక చూస్తే, సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, దీని యొక్క లక్షణము ఏమిటి, దీని యొక్క లక్షణము ఏమిటి అని కనుక చూస్తే, ఆ ఈ ఊరు, ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు, సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. వాణి దీర్ఘాలు ఏకాదేశమగును అనేటువంటిది సవర్ణ దీర్ఘ సంధికి ఉండేటువంటి నిర్వచనం. ఇక్కడ మనకు తెలియని పదాలకు అర్థాలు చూస్తే, ఆయి ఊరు అనేటువంటి వాటికి మనకు తెలుసు ఆయి ఊరులు అంటే ఏమిటో. మనకు అక్కడ తెలియాల్సింది ఏమిటి, సవర్ణము. సవర్ణము అంటే ఏమిటంటే, సవర్ణము అంటే ఆ అనేటువంటి అక్షరానికి ఆగాని ఆగాని పరమవడం అని అర్థం చేసుకోవాలి.
అంటే హ్రస్వానికి హ్రస్వమే కాదు దీర్ఘమైన పరమ అవ్వచ్చు అనే విషయాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వపదం చివరిలో ఆ ఉంటే దానికి ఆనే రావాల్సిన అవసరం లేదు, ఆయినా కూడా రావచ్చు. అలా వస్తే దాన్నే సవర్ణము అంటారు. అలానే ఆకి మనకు ఆనే రావాల్సిన అవసరం లేదు, ఆయినా రావచ్చు. అలా వస్తే దానిని సవర్ణము అంటారు. అంతేగాని హ్రస్వానికి హ్రస్వము దీర్ఘానికి దీర్ఘము రావడం అని అనుకోకూడదు. సవర్ణము అంటే హ్రస్వానికి హ్రస్వమైనా రావచ్చు దీర్ఘమైనా రావచ్చు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అలానే ఈకి కూడా సేమ్, ఈకి ఈ కానీ ఈ కానీ వస్తే సవర్ణము. అంటే ఊకి ఊ కానీ ఊగానే వస్తే సవర్ణము. ఇలా మనకు సవర్ణాలు అనేటువంటివి గుర్తించడం అనేటువంటి జరగాలి. సవర్ణాలు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదేశము అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకి ఆ పరమైంది అనుకుందాం. అప్పుడు వాటి రెండిటి దీర్ఘం ఏమిటి అంటే ఆ. ఆ రెండిటి స్థానంలో ఎవరు వస్తారు అంటే ఆ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అలానే ఈకి ఈ పరమైంది అనుకుందాం. అప్పుడు వాటి దీర్ఘం ఏది అంటే ఈ అనేటువంటివి ఏకాదేశంగా వచ్చి చేరుతాయి. ఏకాదేశము అంటే రెండు అక్షరాలను తొలగించి ఒక అక్షరమే వచ్చి చేరడం. ఇలా మనము ఈ సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రము దాని యొక్క వివరణ అనేటువంటిది తెలుసుకున్నాం. ఇక తర్వాత మనము ఏం చూడాలి అని కానీ చూసినట్లయితే దీని యొక్క ఉదాహరణలు అనేటువంటివి మనం చూడాలి. ఉదాహరణలు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము విద్యార్థి, విద్యార్థి అనే పదాన్ని విడగొట్టండి అంటారు. విద్యార్థి అనే పదాన్ని విడగొట్టండి అంటారు. మనం అందరము కూడా విద్య ప్లస్ అర్థి అని విడగొడతాం. విద్య ప్లస్ అర్థి అని విడగొడితే అది తప్పు అవడం జరుగుతుంది. ఏంది సార్, మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఎలా అయితే మీరు విద్య ప్లస్ అర్థి తప్పు అంటున్నారు అంటే తప్పున్నర అవుతుంది అది. ఎందుకంటే విద్య అనేటువంటిది సంస్కృతంలో స్త్రీలింగం, అందువలన సంస్కృతంలో స్త్రీలింగ పదాలను దీర్ఘాలుగా విభజించాలి అనే ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం విద్యా ప్లస్ అర్థి అవుతుంది, విద్యా ప్లస్ అర్థి అవుతుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బాగా విడగొట్టుకొని చూసినట్లయితే ఇంకా విద్య ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ అర్థి అని చెప్పి విడగొడతాం. ఆలు సవర్ణాలు, అప్పుడు వాటి దీర్ఘము ఆ ఏకాదేశంగా వచ్చి చేరుతుంది రెండింటి స్థానంలో. అప్పుడు విద్య ప్లస్ ఆ ప్లస్ ది కలిపితే విద్యార్థి, విద్యార్థి అనేటువంటిది ఏ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థిని విడగొట్టేటప్పుడు దీర్ఘంగా విడగొట్టాలి అనే రూల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకని దీర్ఘంగా విడగొట్టాలి సార్ అని కానీ చూసినట్లయితే మనకు సంస్కృతంలో ఎప్పుడూ కూడా స్త్రీలింగ పదాలను దీర్ఘంగా విభజించాలి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలానే కూడా చూసినట్లయితే మనకు లతాంతము అనే ఇంకొక పదాన్ని తీసుకుంటాం. లతాంతము అనే ఇంకొక పదాన్ని తీసుకుంటాం. లతాంతము అనే పదాన్ని తీసుకుంటే లతా ప్లస్ అంతము అని విడగొట్టాలి. లతా ప్లస్ అంతము. ఎందుకు సార్ లతా ప్లస్ అంతము అని విడగొట్టాలంటే ఇది కూడా స్త్రీలింగ పదమే కాబట్టి దీన్ని కూడా దీర్ఘంగానే మనము విడగొట్టడం జరగాలి అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలానే చూసినట్లయితే మహానందము, మహానందము విడగొట్టండి అంటాడు. మహానందము విడగొట్టండి అంటాడు. అప్పుడు మనము ఎలా విడగొడతాము దీన్ని? ఫస్ట్ మహా ప్లస్ ఆనందము అని విడగొడతాం.
మహా ప్లస్ ఆనందము అని విడగొట్టినా తప్పు అవుతుంది. ఎందుకు సార్ మేము అనుకునేయన్నీ మీరు తప్పులు అని చెప్తున్నారు అంటే అవి రూల్స్ అనేటువంటివి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సంస్కృతంలో హకారాన్ని ఎక్కడ విడగొట్టినా దీర్ఘంగా విడగొట్టాలి అనే రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారము దీన్ని ఎలా విడగొట్టాలి అంటే మహా ప్లస్ ఆనందము అని విడగొట్టాలి. మహా ప్లస్ ఆనందం, ఇందులో ఆ ఉంది, ఆకి ఆ పరమైంది, వాణి దీర్ఘం ఏదంటే ఆ. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది అని అంటే మహ్ అనేటువంటిది మిగిలి ఉన్నది. మహ్ ప్లస్ ఆ ప్లస్ నందం కలిపితే మహానందం. మహానందం అనేటువంటిది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అలానే గాన చూసినట్లయితే ఇక అజరామరం అని అడుగుతాడు. అజరామరం అని అడుగుతాడు. మనం అజరామరం అజరామరం విడగొట్టండి అంటాడు. మా దాన్ని ఎలా విడగొట్టాలి అంటే అజర ప్లస్ అమరం అని విడగొట్టాలి. అజర ప్లస్ అమరం అని విడగొట్టాలి. అజర ప్లస్ అమరం అజరామరం. అజరామరం అనేటువంటిది కూడా ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. అజరాలో ఆ ఉంది, ఆకి ఆపరమైంది, వాణి దీర్ఘం ఆ వస్తుంది. అజరామరం అనేటువంటిది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి కిందనే మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనము ఆతో ఎగ్జాంపుల్ చూసాం. ఇంకా పుణ్యావాసము, పుణ్య ప్లస్ ఆవాసము అని చెప్పి విడగొట్టడం జరుగుతుంది. ఇలా మనము అనేకమైనటువంటి ఉదాహరణలు అనేటువంటివి చెప్పుకోవచ్చు. ప్రళయాగ్ని, ప్రళయ ప్లస్ అగ్ని, ప్రళయాగ్ని, ఇవన్నీ కూడా మనకు సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి కిందకే వస్తాయి. ఆతో ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనం ఈ దగ్గరికి వెళ్ళాలి. ఈతో ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనకు ఉండేటువంటి ఎగ్జాంపుల్స్లో కపీంద్ర, కపీంద్ర, కపీంద్రను కనుక విడగొట్టినట్లయితే కపి ప్లస్ ఇంద్ర, కపి ప్లస్ ఇంద్ర. ఇక్కడ కపిలో ఏముంది? ఈ ఉంది. ఈకేం పరమైంది? ఈ పరమైంది. వాణి దీర్ఘం ఏది? ఈ రావాలి. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింటుంది? కప్. కప్ ప్లస్ ఈ ప్లస్ సున్నాద్ర కలిపితే కపీంద్ర. కపీంద్ర అనేటువంటిది కూడా ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. కపీంద్ర తర్వాత కవీశ్వర, కవీశ్వర అని విడగొట్టమంటాడు. దాన్ని ఎలా విడగొట్టాలి? కవి ప్లస్ ఈశ్వర అని విడగొట్టడం జరగాలి. కవిలో ఏముంది? ఈ ఉంది. ఈకేం పరమైంది? ఈ పరమైంది. అప్పుడు వాణి దీర్ఘం ఏమి రావాలి? ఇక్కడ ఈ అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఇంక ఇక్కడ ఏం మిగులుంటుంది? కవు. కవు ప్లస్ ఈ ప్లస్ స్వర కలిపితే కవీశ్వర. కవీశ్వర ఏ సంధి అని అంటే మనకు ఈ సవర్ణ దీర్ఘ సంధి కిందనే చెప్పాలి. అలానే కనుక చూసినట్లయితే మహీంద్ర, మహీంద్ర అని అంటాడు. మహీంద్ర అప్పుడు మహీ ప్లస్ ఇంద్ర అని విడగొట్టాలి. అలానే మహీష అని అడుగుతాడు. మహీ ప్లస్ ఈష అని విడగొట్టడం అనేటువంటిది జరగాలి. ఇలా మనకు ఈతో ఎగ్జాంపుల్స్ అనేటువంటివి చూసుకోవాలి. మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర, మునీశ్వర అనేటువంటిది కూడా మనకు ఏ సంధి కిందనే చెప్పుకోవాలి అని అంటే సవర్ణ దీర్ఘ సంధి కిందనే చెప్పుకోవాలి. ఇవన్నీ ఈతో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ గుర్తించడం జరగాలి. నెక్స్ట్ ఇక తర్వాత ఊతో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్గా చూసినట్లయితే ఊతో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ భానూదయం, 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 భానూదయం విడగొట్టండి అన్నప్పుడు భాను అని విడగొట్టకూడదు. భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ ఉదయం. భానులో ఏముంది? ఊ ఉంది. ఊకేం పరమైంది? ఊ పరమైంది. అప్పుడు వాణి దీర్ఘం ఏం రావాలి? ఊ రావాలి. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? బాన్ ప్లస్ ఊ ప్లస్ దయం కలిపితే భానూదయం. భానూదయం ఏ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి. ఇటువంటిది కొత్త పుస్తకాల్లో మనకు ఉండేటువంటి ఎగ్జాంపుల్ వధూపేతుడు
ఇది మొన్న టెట్ డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు. వధూ పేతుడు ఏసంది విడగొట్టండి అన్నాడు. అప్పుడు వధూ ప్లస్ ఉపేతుడు అని విడగొట్టాలి. ఇది స్త్రీలింగ పదం కాబట్టి దీర్ఘంగా విడగొట్టాలి. వధూ ప్లస్ ఉపేతుడు అని విడగొట్టడం జరగాలి. వధూలో ఏముంది? ఊ ఉంది. ఊకేం పరమైంది? ఊ పరమైంది. వాణి దీర్ఘమేది? ఊ. అప్పుడు వధూ పేతుడు అనేటువంటిది ఏ సంధి కిందకు వస్తుంది అని అంటే సవర్ణ దీర్ఘ సంధి కిందకే వస్తుంది. ఊతో ఉదాహరణలుగా మనం వీటిని చూసుకోవాలి. నెక్స్ట్ ఇక తర్వాత రూతో ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినట్లయితే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. రూతో ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే రూతో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్లో పితృణం పితృణం అనేటువంటి పదం ఉంటుంది. దీన్ని ఎలా విడగొట్టుకోవాలి? ఇది విడగొట్టడంలోనే భలే అడుగుతాడే ఎగ్జామినర్, పితృణం విడగొట్టండి అంటాడు. పితృ ప్లస్ రుణం అని ఇస్తాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షను పితృ ప్లస్ రుణం అని ఇస్తాడు. థర్డ్ ఆప్షను పితృ ప్లస్ రుణం అని ఇస్తాడు. ఫోర్త్ ఆప్షను పితృ ప్లస్ రుణం అని ఇస్తాడు. అప్పుడు మనం దేనికి సూచించాలి? దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, పితృ ప్లస్ రుణం అని విడగొట్టుకోవాలి. దీన్ని విడగొట్టుకున్న తర్వాత దీన్ని బాగా విడగొడితే పిత్ ప్లస్ రూ ప్లస్ రూ ప్లస్ అనం. రూల స్థానంలో ఏమొస్తుందంటే రూ అనేటువంటిది వస్తుంది. అప్పుడు పిత్ ప్లస్ రూ ప్లస్ అనం కలిపితే పితృంది సవర్ణ దీర్ఘ సంధి. అటువంటి పదమే మాతృణం అనేటువంటిది కూడా. మాతృణం మాతృ ప్లస్ రుణం మాతృణం, ఇవన్నీ కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు. మనము ఆతో ఉదాహరణలు చూసాం, ఈతో ఉదాహరణలు చూసాం, ఊతో ఉదాహరణ రూతో ఉదాహరణలు చూసాం. అసలు సవర్ణం అంటే ఏందో చెప్పుకున్నాం. దీర్ఘాలు ఏకాదేశం అవడం అంటే ఏందో చెప్పుకున్నాం. సంస్కృతంలో స్త్రీలింగ పదాలను ఎలా విడగొట్టాలో మనం చెప్పుకున్నాము. తర్వాత హకారాన్ని ఎలా విడగొట్టాలో కూడా మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఏ సంధిలో భాగాలు అంటే సవర్ణ దీర్ఘ సంధి. దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం. తర్వాత సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటి సంధి తర్వాత మనం చెప్పుకోవలసినటువంటి మరొక సంధి గుణసంధి అనేటువంటి సంధి ఉంటుంది. ఆ గుణసంధి అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? దీనికి సవర్ణ దీర్ఘ సంధి అనే పేరు ఎందుకు వచ్చింది అని కనుక చూసినట్లయితే సవర్ణాలు ఏకాదేశం అవ్వడం జరుగుతుంది. సవర్ణాలు ఏకాదేశం అవుతాయి కాబట్టి దీనిని సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అలానే కూడా ఈ గుణాలు ఏకాదేశంగా వచ్చి చేరుతాయి కాబట్టి దానికి గుణసంధి అనేటువంటి పేరు వచ్చింది అని మనము అర్థం చేసుకోవాలి. గుణాలు అని వేటిని పిలుస్తారు, అసలు గుణసంధి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాము. ఈ గుణసంధి అనేటువంటిది ఏ సంధి? అచ్చు సంధి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది హల్ సంధి కాదు. గుణసంధి అనేది సంస్కృత సంధి అని మనం అర్థం చేసుకోవాలి. గుణసంధి అనేటువంటిది ఏకాదేశ సంధి అని మనం అర్థం చేసుకోవాలి. గుణసంధి అనేటువంటిది ఒక అచ్చు సంధి అని మనం అర్థం చేసుకోవాలి. గుణసంధి అనేటువంటిది ఒక సంస్కృత సంధి, గుణసంధి అనేటువంటిది ఒక అచ్చు సంధి, గుణసంధి అనేటువంటిది ఒక ఏకాదేశ సంధి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం దాని యొక్క లక్షణంలోకి మనం వెళ్తున్నాం. గుణసంధి యొక్క లక్షణం ఏమిటి? గుణసంధి ఏ సంధి అండి? సంస్కృత సంధి. గుణసంధి అనేటువంటిది అచ్చు సంధ్య, హల్ సంధ్య అంటే అచ్చు సంధి. అది ఆదేశ సంధ్య, ఏకాదేశ సంధ్య అని అంటే ఏకాదేశ సంధి అనే విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి. ఇప్పుడు చూడండి మిత్రులారా, గుణసంధి యొక్క లక్షణాన్ని నేను రాస్తున్నాను. గుణసంధి యొక్క లక్షణం ఏమిటంటే అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా
క్రమంగా ఏ ఓ ఆర్ ఏ ఓ ఆర్ అనే గుణాలు ఏకాదేశమవుతాయి అనే గుణాలు ఏకాదేశమవుతాయి అంటే గుణసంధి అనేది కూడా ఏకాదేశ సంధి ఏ ఓ ఆర్ లకే ఏమని పేరు అంటే గుణాలు అని పేరు అది వ్యాకరణ పరిభాషలో వాటిని గుణాలు అని చెప్తారు ఇక్కడ మనకు తెలియంది ఏంది అకారి అనేది మనం చూసుకోవాలి మన ముందు అకారము అంటే సంధిలో రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాం మిత్రులారా మనం ఆల్రెడీ పూర్వపదం చివరిలో ఆగానే కనిపిస్తే దానిని అకారము అంటారు ఈ అకారానికి ఈ ఏదైనా పరంగా అవ్వచ్చు ఏదైనా పరంగా అవ్వచ్చు రు ఏదైనా పరంగా అవ్వచ్చు అకారానికి ఈలు రావచ్చు ఊలు రావచ్చు రూరులు రావచ్చు అకారానికి ఈలు వచ్చినప్పుడు ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది ఊలు వచ్చినప్పుడు ఓ అనేది ఏకాదేశంగా వస్తుంది రూరులు వచ్చినప్పుడు అర్ అనేది ఏకాదేశంగా వస్తుంది సార్ ఏకాదేశం అంటే ఏమిటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రెండు ఒకే అక్షరం వచ్చి చేరితే దానిని ఏకాదేశము అంటారని ఫర్ ఎగ్జాంపుల్ ఆకి ఈ పరమైంది అని అనుకుంటే ఆ ఈల స్థానంలో ఎవరొస్తారు ఏ వస్తుంది అట్లనే ఆకి ఈ పరమైంది అనుకున్నా ఆ ఈల స్థానంలో ఏనే వస్తుంది ఆకి ఈ పరమైంది అనుకున్నా ఆయిల స్థానంలో ఏనే వస్తుంది అట్టనే ఆకి ఊపరమైంది అనుకుంటే ఆవుల స్థానంలో ఓ వస్తుంది ఆకి ఊపరమైంది అనుకున్నా ఓ వస్తుంది అట్టనే ఆకి రూపరమైంది అనుకుంటే అర్ వస్తుంది ఆకి రూపరమైంది అనుకుంటే అర్ర అనేటువంటిది వస్తుంది ఇలా మనం గుర్తుంచుకోవాలి ఇలా గుణసంధి అనేటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి పోతున్నాం ఎగ్జాంపుల్స్లోకి పోతే ఇతరేతర అనే పదాన్ని ఎలా విడగొట్టాలి అంటే ఇతర సార్ ఏంది సార్ మీరా ఆమ్రేటిత సంధి రూపాన్ని రాసి గుణసంధి అంటున్నారు అని అనుకుంటారేమో మీరు ఇది ఆమ్రేటిత సంధి అనేది తెలుగు సంధి ఇతర అనేవి సంస్కృత పదాలు ఈ సంస్కృత పదాలను తెలుగు సంధితో సంధి చేయకూడదు ఇతర అనేటువంటి దాంట్లో మనము గుణసంధి రూపాన్ని చూసుకోవాలి ఇతర అనే దాంట్లో ఏముంది అంటే ఇతర్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ తర ఆయిల స్థానంలో ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది అంటే మనకు అక్కడ రాస్తున్నాం చూసుకోండి అప్పుడు ఇక్కడ ఇతర్ ప్లస్ ఏ ప్లస్ తర కలిపితే ఇతరేతర ఏ సంధి గుణసంధి అలానే గన చూసినట్లయితే మహేష అనిస్తారు అప్పుడు మహా ప్లస్ ఈశా అని మనం విడగొట్టాలి మహాలో ఆ ఉంది ఆకి ఏంది
ఏమి రావాలి అంటే ఏ రావాలి, మహ్ ప్లస్ ఏ ప్లస్ ష కలిపితే మహేష. మహేష అనేటువంటిది కూడా మనకు గుణసంధి. అలానే రాజేంద్ర, రాజేంద్ర, రాజేంద్ర అనే పదాన్ని తీసుకుంటే రాజా ప్లస్ ఇంద్ర. రాజాలో ఏముంది, ఆ ఉంది, ఆకి ఈ పరమైంది, ఏమి రావాలా, ఏ రావాలా, అప్పుడు ఇక్కడ ఏం మిగిలింటుంది, రాజ్ మిగిలింటుంది. రాజ్ ప్లస్ ఏ ప్లస్ సున్నాద్ర కలిపితే రాజేంద్ర. అట్టనే గజేంద్ర, గజేంద్ర, మహేంద్ర, రాజేంద్ర, గజేంద్ర, మహేంద్ర, సురేంద్ర, సురేంద్ర, సురా ప్లస్ ఇంద్ర, సురేంద్ర. ఇవన్నీ కూడా మనకు గుణసంధి రూపాలలోకే రావడం జరుగుతుంది. అట్టనే తిరుమలేశ, తిరుమలేశ, తిరుమలేశ అని అంటాడు. తిరుమలేశ, తిరుమల ప్లస్ ఏసా అనకూడదు, అయ్యో ఈసా అని చెప్పాలి, ఏసా అని చెప్పి చెప్పకూడదు. తిరుమల ప్లస్ ఈసా, తిరుమలలో ఆ ఉంది, ఆకి ఈ పరమైనది, ఏం రావాలంటే ఏ రావాలి. తిరుమల్ ప్లస్ ఏ ప్లస్ శా కలిపితే తిరుమలేశ. అట్టనే మహేష, మహా ప్లస్ ఈశ, వెంకటేశ, వెంకట ప్లస్ ఈశ, వెంకటేశ. ఇవన్నీ కూడా గణేశ, గణ ప్లస్ ఈశ, గణేశ. ఇవన్నీ మనకు ఏ సందుల కిందకే వస్తాయంటే గుణసంధి రూపాలలోకే వస్తాయి. గుణసంధిలో ఇప్పటివరకు మనం ఈతో ఎగ్జాంపుల్స్ అనేటువంటివి చూసాం. చూడండి మిత్రులారా, మహీంద్ర అనేటువంటిది సవర్ణ దీర్ఘసంధి అయితే, మహీష అనేటువంటిది సవర్ణ దీర్ఘసంధి అయితే, మహేంద్ర అనేటువంటిది గుణసంధి, మహేష అనేటువంటిది గుణసంధి, మహేంద్ర అనేది గుణసంధి, మహేష అనేటువంటిది గుణసంధి అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనము ఎక్కడికి పోతున్నామంటే ఊల దగ్గరికి వెళ్తున్నాం. అకారానికి ఊలు, మన టెట్లో వాటిలో అడిగినటువంటి బిట్లు గృహోపకరణం, గృహో, గృహోపకరణం అనేది అడగడం జరిగింది. గృహోపకరణం దీన్ని ఎలా విడగొట్టాలి, గృహ ప్లస్ ఉపకరణం అని విడగొట్టాలి. ఉపకరణం, గృహాలో ఏముంది, ఆ ఉంది, ఆకి ఊపరమైనది, అప్పుడు ఏం రావాలంటే ఓ రావాలి. ఇటు పక్క ఇంకేం మిగిలిందంటే గృహ్ అనేటువంటిది మిగిలి ఉన్నది. గృహ్ ప్లస్ ఓ ప్లస్ పకరణం కలిపితే గృహోపకరణం, గృహోపకరణం ఏ సంధి అవుతుంది, గుణసంధి. చూడండి మిత్రులారా, గృహో ఎలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు, గృహోపకరణం. ఇదేందో అనుకోకూడదు మనం. ఏత్వము కొమ్ము దీర్ఘము ఉందంటే, ఏత్వము కొమ్ము దీర్ఘము ఉందంటే ఓ శబ్దము ఉందనుకోవాలి. అలానే పరోపకారం, 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 పరా ప్లస్ ఉపకారం, పరా ప్లస్ ఉపకారం, పరోపకారం, పరోపకారం ఏ సంధి అవుతుంది అని అంటే గుణసంధి కిందే మనం చెప్పుకోవాలి. అటువంటిదే స్వాతంత్రోద్యమం, స్వాతంత్ర్య ప్లస్ ఉద్యమం, స్వాతంత్రోద్యమం. స్వాతంత్ర్యలో ఆ ఉంది, ఆకి ఊపరమైంది, ఓ వస్తే స్వాతంత్రోద్యమం. నెక్స్ట్ వసంతోత్సవం, వసంత ప్లస్ ఉత్సవం, వసంతోత్సవం, అది కూడా మనకు గుణసంధి కిందనే చెప్పుకోవాలి.
సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం. సూర్యలో ఆ ఉంది, ఆకి ఊపరమైంది, అప్పుడు ఓ రావాలి. సూర్య ప్లస్ ఓ ప్లస్ దయం, సూర్యోదయం అనేటువంటిది కూడా మనకు గుణసంధి కిందనే మనం చెప్పుకోవాలి. ఇలా అకారమునకు ఊలలో ఏది పరమైన ఓ వస్తుంది. అలానే మహోగ్ర అనే పదము మహా ప్లస్ ఉగ్ర అనేటువంటి రూపంగా మనం దాన్ని చూసుకోవాలి. ఇలా మనకు ఉండేటువంటివన్నీ కూడా ఏ సంధుల కిందకి వస్తాయి అని అంటే గుణసంధి రూపాల్లోకి వస్తాయి. సూర్యోదయం, గృహోపకరణం, తర్వాత పరోపకారం, మహోగ్ర, తర్వాత కనుక చూసినట్లయితే ఇవన్నీ ఊతో ఉండేటువంటి ఎగ్జాంపుల్. పుత్రోత్సాహం, పుత్ర ప్లస్ ఉత్సాహం, అట్లనే సమరోత్సాహం, సమర ప్లస్ ఉత్సాహం, సమరోత్సాహం, ఇవన్నీ కూడా మనకు గుణసంధి రూపాలలోనికి వస్తాయి. నెక్స్ట్ కౌరవేంద్ర, కౌరవేంద్ర అని అడుగుతాడు. కౌరవేంద్ర, కౌరవేంద్ర, అప్పుడు కౌరవ ప్లస్ ఇంద్ర అని విడగొట్టాలి మనం అక్కడ. కౌరవేంద్ర, కౌరవ ప్లస్ ఇంద్ర అని విడగొడితే కౌరవేంద్ర, అది కూడా మనకు గుణసంధి అవుతుంది. అకారమునకు ఈలు పరమైనప్పుడు ఏ వచ్చేటువంటి రూపానికి ఇది ఉదాహరణ. కౌరవేంద్ర అనేటువంటి ఉదాహరణ. మనం ఇప్పుడు ఆకి ఈ పరమైనప్పుడు చూసాం, ఆకి ఊపరమైనప్పుడు చూసాం, ఇక ఆకి రూపరమైనప్పుడు ఎలా వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆకి రూపరమైనప్పుడు ఎటువంటి మార్పులు అనేటువంటివి వస్తాయి. మనకు ఆకి రూరులలో ఏది పరమైనా ఏమి రావాలి అంటే అర్ర అనేటువంటిది రావాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చూడండి మిత్రులారా, రాజర్షి అని ఇచ్చాడు మనకు. రాజర్షి, దీన్ని ఎలా కొట్టాలి? రా ప్లస్ జెర్సీ అని విడగొట్టకూడదు, రాజా ప్లస్ అరిసి అని విడగొట్టకూడదు. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కాబట్టి అరిసెల పండుగ అనుకొని అరిసి అని విడగొట్టకూడదు. దీన్ని ఎలా విడగొట్టాలి అంటే రాజా ప్లస్ ఋషి అని విడగొట్టాలి. రాజా ప్లస్ ఋషి అని విడగొట్టాలి. ఇప్పుడు రాజాలో ఏముందంటే ఆ ఉంది. దీన్ని బాగా విడగొట్టుకొని చూస్తే రాజ్ ప్లస్ ఆ ప్లస్ రూ ప్లస్ షీ, అప్పుడు ఆకి రూపరమైనప్పుడు అర్ అనేది ఏకాదేశంగా వస్తుంది. అప్పుడు రాజ్ ప్లస్ అర్ ప్లస్ షీ కలిపితే ఇటు ఒకటి అటు ఒకటి మనము చూస్తే రాజ్ ప్లస్ ఆ రాజా, ర్ ప్లస్ షీ షీ రాజర్షి. రాజర్షి అనేటువంటిది ఏ సంధి అవుతుందంటే గుణసంధి. అటువంటిదే మహర్షి. ఇదే కథ, ఇదే కథ, ఇదే కథ అని మహర్షి కథ మీరు చూసుంటారు. మహర్షి, మహర్షి విడగొట్టండి అంటారు. మహర్షి అనేటువంటి పదాన్ని విడగొడితే ఎలా అవుతుంది? మహర్షి అనే పదాన్ని విడగొడితే మహా ప్లస్ ఋషి అని విడగొట్టాలి. ఏం సార్ హాని అంత దీర్ఘం తీసినావు అని అంటే హకారాన్ని సంస్కృతంలో అయిపోయేదాకా ఎలా విడగొట్టాలి? దీర్ఘంగా విడగొట్టాలి అనే రూల్ ఉంటుంది. అప్పుడు మహాలో ఏముంది? ఆ ఉంది. ఆకేం పరమైంది? రూపరమైంది. ఏమి రావాలి? అర్ రావాలి. ఇటు పక్క ఏముంటుంది? మహ్ ఉంటుంది. మహ్ ప్లస్ అర్ ప్లస్ షీ దే మహర్షి. అటువంటిదే దేవర్షి, బ్రహ్మర్షి అనేటువంటి పదాలు కూడా. అజర్షి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి అనేటువంటి పదాలు కూడా దీని కిందకే వస్తాయి. తర్వాత కొంచెం డిఫరెంట్ అయినటువంటి వర్డ్ ఏంటంటే వర్షర్తువు. వర్షర్తువు ఏ సంధి అని అడుగుతాడు. వర్షర్తువు ఏ సంధి అని అడుగుతాడు. ఇది కొత్త పదం. వర్షర్తువు ఏ సంధి అని అడుగుతాడు. అప్పుడు దాన్ని ఎలా విడగొట్టుకోవాలి అని గాన చూస్తే వర్ష ప్లస్, వర్ష ప్లస్ ఋతువు అని విడగొట్టుకోవాలి.
వర్ష ప్లస్ ఋతువు అని మనము విడగొట్టుకోవడం అనేటువంటి జరగాలి. అప్పుడు వర్షాలో ఏముంది? వర్షాలో త్రిష ఉందని చెప్పకూడదు. వర్షాలో ఆ ఉంది. ఆకేం పరమైందంటే రూపరమైంది. అప్పుడు మనకు అకారమునకు రూరులలో ఏది పరమైనా అర్రనేటువంటిది వస్తుంది. అర్రనేటువంటిది వస్తుంది. అప్పుడు వర్ష ప్లస్ అర్ ప్లస్ తువు కలిపితే వర్ష ప్లస్ ఆ వర్ష ఋ ప్లస్ తు ఋతు వర్ష ఋతువు. వర్ష ఋతువు ఏ సంధి అంటే గుణసంధి. వర్ష ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు గ్రీష్మ ఋతువు. ఒక శరద్ ఋతువు తప్ప మిగతా ఋతువులన్నీ కూడా గుణసంధి అని గుర్తుపెట్టుకో. గుడ్డి గుర్తు. శరద్ ఋతువు అనేది ఎందుకు కాదు సార్ అంటే అది జస్వ సంధి అనేటువంటి ఇంకొక సంధి వస్తుంది, అక్కడ మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వర్ష ఋతువు కానీ తర్వాత గ్రీష్మ ఋతువు కానీ హేమంత ఋతువు కానీ శిశిర ఋతువు కానీ ఇవన్నీ కూడా ఏ సంధికి ఉదాహరణలే అంటే గుణసంధికి ఉదాహరణలే అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. దట్ ఈజ్ గుణసంధి. ఇప్పటి వరకు మనం రెండు సంధులు చెప్పుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధిని గురించి విపులంగా వివరించుకున్నాం. గుణసంధి అనేటువంటి భావాన్ని కూడా మనము స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మిత్రులారా, ఇప్పుడు రెండు సంధులు తెలుసుకున్నాము. ఇక్కడ బిట్ అనేటువంటిది ఎలా వస్తుంది? బిట్ అనేటువంటిది ఎలా వస్తుంది? సింపుల్గా అడిగితే బిట్ ఎలా వస్తుంది, కఠినంగా అడిగితే బిట్ ఎలా వస్తుంది అనేటువంటి అంశాలు మనం ఇక్కడ చూద్దాం. బ్రహ్మర్షి, బ్రహ్మర్షి ఏ సంధి అంటాడు? ఏ సంధి? సింపుల్గా అడిగినప్పుడు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి అనే నాలుగు ఆప్షన్లు ఇస్తారు. అప్పుడు మనం గుణసంధి అని పెట్టేస్తాం. తక్కన కొంచెము డెప్త్కు పోతే బ్రహ్మర్షి, బ్రహ్మర్షి అనే పదాన్ని విడగొడితే బ్రహ్మ ప్లస్ ఋషి. ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది ఆదేశం, ఏకాదేశం, ఆగమం, ఆదేశం, ఏకాదేశం, ఆగమం మరియు తిరుక్తం అంటాడు. అక్కడ ఏం జరిగింది? ఏకాదేశం అనేటువంటిది జరిగింది. అలా అడగొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంకొక కోణంలో పిట్ అనేటువంటిది ఎలా అడగొచ్చు? ఈ క్రింది పదములలో, ఈ క్రింది పదములలో అర్ తో కూడిన పదాన్ని గుర్తించండి. అర్తో కూడిన పదాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రుణార్ణం, దశార్ణం, కంబలార్ణం, దేవర్షి అని ఇస్తాడు. అన్నిటల్లో అర్ సౌండ్ అనుకుంటారు. వీటి అన్నిటల్లో ఆర్ సౌండ్ ఉంటుంది పైవాటిల్లో. దీంట్లో ఒక్క దాంట్లో మాత్రమే అర్ అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఆ కోణంలో కూడా ఎగ్జామినర్ పిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే
అకారమునకు ఈ పరమయి ఏర్పడిన గుణసంధి రూపాన్ని క్రింది వాణిలో గుర్తించండి అని అడుగుతాడు. అప్పుడు రాజేష మహేష రాజేష మహేష కౌరవేంద్ర కౌరవేంద్ర తిరుమలేశ. ఇప్పుడు ఇక్కడ ఆకి ఈ పరమై ఏర్పడినటువంటిది కౌరవేంద్ర అవుతుంది. వీటన్నిటిలో ఈ వస్తుంది, ఆకి ఈ పరమై ఏర్పడిన గుణసంధి రూపాన్ని గుర్తించండి. డెప్త్కు పోయినప్పుడు ఇటువంటి బిట్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటాయి. అంటే నీకు విశ్లేషణ సామర్థ్యం ఉందా లేదా అనేటువంటిది ఎగ్జామినర్ పరిశీలించడానికి ఆ కోణంలో బిట్స్ అనేటువంటివి అడుగుతాడు. కాబట్టి ఆ కోణంలో మన ప్రిపరేషన్ సాగాలి. ఇక తర్వాత మనకుండేటువంటి సంధులలో వృద్ధి సంధి. వృద్ధి సంధి అంటే ఏమిటి? దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు చర్చించుకోవాలి. వృద్ధి సంధి అనగానేమి? దాని యొక్క వివరణ ఏమిటి? వృద్ధి సంధి అనేది కూడా సంస్కృత సంధి, అది కూడా ఒక అచ్చు సంధి, అది కూడా ఒక ఏకాదేశ సంధి. ఏకాదేశ సంధి తరువాత మనం తెలుసుకోవలసిన సంధి వృద్ధి సంధి. వృద్ధి సంధి అనేది కూడా సంస్కృత సంధి, ఒక ఏకాదేశ సంధి మరియు అచ్చు సంధి. దీనికి సంబంధించినటువంటి నిర్వచనం చూస్తే అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ ఔలు పరమైనప్పుడు ఔ కారము రూలు పరమైనప్పుడు ఆర్ అనే వృద్ధులు ఏకాదేశమవుతాయి. అందుకే దీన్ని వృద్ధి సంధి అంటారు. ఐ ఔ ఆర్ లకే వృద్ధులు అని పేరు. వృద్ధులు ఏకాదేశమవుతాయి కాబట్టి దీనికి వృద్ధి సంధి అనే పేరు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆకి ఏ పరమైంది అనుకుంటే ఏమొస్తుందంటే ఐ వస్తుంది. ఆకి ఐ పరమైంది అనుకున్న వీటి రెండింటి స్థానంలో ఐనే వచ్చి చేరుతుంది. ఆకి ఓ పరమైంది అనుకుంటే వీటి రెండింటి స్థానంలో ఔ వచ్చి చేరుతుంది. ఇలా ఓలో ఏది పరమైన, అటనే ఆకి రూపరమైంది అనుకుంటే ఇక్కడ ఆర్ వచ్చి చేరుతుంది. ఆకి రూపైంద్రమైంది అనుకుంటే గుణసంధిలో అర్ చేరితే, ఆకి రూపరమైంది అనుకుంటే వృద్ధి సంధిలో ఆర్ అనే రూపం చేరుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత కనుక చూసినట్లయితే
మనకుండేటువంటి ఉదాహరణల్లోకి పోదాం. ఉదాహరణల్లోకి పోతే మీకు బాగా అర్థమవుతుంది. ఏకా ప్లస్ ఏకా, ఏకా అనే దాంట్లో ఏక్ ప్లస్ ఆ ప్లస్ ఏ ప్లస్ కా. అకారమునకు ఏలలో ఏది పరమైన ఐ వస్తుంది. అప్పుడు ఏక్ ప్లస్ ఐ ప్లస్ కా కలిపితే ఏకైక. ఏకైక ఏ సంధి? వృద్ధి సంధి. నెక్స్ట్ అలానే సురైక, సురైక సురా ప్లస్ ఏక సురైక. రసైక, రస ప్లస్ ఏక రసైక. భువనైక, భువన ప్లస్ ఏక భువనైక. ఇప్పుడు దాకా ఏతో చూసాం, ఇంకా ఐ పరమైనప్పుడు చూద్దాం. సమైక్య, సమైక్య సమైక్య. సమ ప్లస్ ఐక్య, సమ ప్లస్ ఐక్య. సమలో ఏముంది? ఆ. ఆకేం పరమైంది? ఐ. ఆయలలో ఏం రావాలి? ఐ. సమ్ ప్లస్ ఐ ప్లస్ క్య సమైక్య. సమైక్య అనేటువంటిది ఏసందంటే వృద్ధి సంధి. అలానే అష్టైశ్వర్యం, అష్టైశ్వర్యం అష్టైశ్వర్యం. అష్ట ప్లస్ ఐశ్వర్యం అని విడగొట్టకూడదు దీన్ని, ఐశ్వర్యం అని విడగొట్టుకోవాలి. అలానే అఖండైశ్వర్యం, అఖండ ప్లస్ ఐశ్వర్యం అఖండైశ్వర్యం. ఇవన్నీ కూడా వృద్ధి సంధికి ఉదాహరణలు. నెక్స్ట్ అకారమునకు ఓ ఔలు పరమైనప్పుడు మనకు ఎలాంటి ఉదాహరణలున్నాయి అని గన చూస్తే పాపౌగం, పాపౌగం విడగొట్టండి అంటారు. దాన్ని పాప ప్లస్ ఓగం అని విడగొట్టాలి. అప్పుడు పాపాలో ఏముంది? ఆ ఉంది. ఆకి ఓ పరమైంది ఔ అనేటువంటిది వస్తుంది. పాప ప్లస్ ఔ ప్లస్ గమ్ కలిపితే పాపౌగం. పాపౌగం ఏ సంధి అంటే, అంటే ఓవులలో ఏది పరమైన ఔ అనేటువంటిది ఏకాదేశంగా వస్తుంది. కాబట్టి ఇది కూడా వృద్ధి సంధి. నెక్స్ట్ మహౌన్నత్యం, మహౌన్నత్యం. మహా ప్లస్ ఔన్నత్యం, మహా ప్లస్ ఔన్నత్యం, ఔన్నత్యం. నెక్స్ట్ రసౌచిత్యం, రసౌచిత్యం. రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం. మహౌన్నత్యం రసౌచిత్యం. ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే. ఆ మహౌదార్యం, మహౌదార్యం. మహా ప్లస్ ఔదార్యం మహౌదార్యం. అలానే వనౌషధి, వనౌషధి వనౌషధి. దీన్ని ఎలా విడగొట్టాలి? వన ప్లస్ ఔషధిగా విడగొట్టాలే తప్ప వన ప్లస్ ఔషధిగా విడగొట్టకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వనలో ఆ ఉంది, ఆకి ఓపరమైంది ఔ అనేటువంటిది వస్తుంది. అప్పుడు వన్ ప్లస్ ఔ ప్లస్ షధి కలిపితే వనౌషధి. వనౌషధి ఏ సంధి అంటే వృద్ధి సంధి. దివ్య ఔషధం విడగొట్టండి అంటారు. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం అని విడగొట్టాలి. ఏడు మాత్రం ఇది ఔషధి అని విడగొట్టాలి. దివ్య ఔషధి అన్నప్పుడు ఔషధిగా విడగొట్టాలి, ఔషధం అన్నప్పుడు ఔషధంగా విడగొట్టాలి. దివ్య ప్లస్ ఔషధం.
అట్లనే దివ్య ఔషధి అంటే దివ్య ప్లస్ ఔషధి. దివ్య ఔషధం అంటే దివ్య ప్లస్ ఔషధం, వన ఔషధం అంటే వన ప్లస్ ఔషధం. అలా విడగొట్టుకోవడం అనేటువంటి జరగాలి. ఇవన్నీ కూడా ఓవులు పరమైనప్పుడు ఉండేటువంటి ఉదాహరణలు. ఇక తర్వాత రూరూలు పరమైనప్పుడు, అకారమునకు రూరూలు పరమైనప్పుడు ఏర్పడేటువంటి ఉదాహరణలు రుణార్ణం. దీన్ని చూస్తేనే మీ మనసు సవర్ణ దీర్ఘసంధిగా పోద్ది. కారణం ఏంటంటే మనకు వచ్చిన సంధి అది ఒకటే కాబట్టి ఏ సంధిని చూసినా సవర్ణ దీర్ఘసంధి కాడికే మన మనసు పోతుంది. అట్ట పోకూడదు. రుణ ప్లస్ అర్ణం అని దీన్ని విడగొట్టకూడదు. ఎలా విడగొట్టాలి అంటే రుణ ప్లస్ రుణం అని విడగొట్టాలి. రుణ ప్లస్ రుణం అని విడగొట్టాలి. రుణాలో ఏముందంటే ఆ ఉంది, రెండు ప్లస్ ఆ ప్లస్ రూ ప్లస్ అనం. అకారమునకు రూరూలలో ఏది పరమైనా ఆర్ రావాలి. సార్ మరి గుణసంధిలో అర్ రావాలన్నారు, ఇక్కడ ఆర్ రావాలంటున్నారు, మేము గుణసంధో వృద్ధి సందో ఎలా కనుక్కోవాలి సార్ అని కానీ చూస్తే, చూడండి నానా, ఇది ఇప్పుడు నువ్వు ఆకి రూపరమైతే అర్ అనుకున్నావు అనుకో, అర్ అనుకుంటే రుణార్ణం అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏమిటి? రుణార్ణం. అందుకే ఇది గుణసంధి కాదు వృద్ధి సంధి అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు రుణ్ ప్లస్ ఆర్ ప్లస్ నం కలిపితే రుణార్ణం, మనకు వృద్ధి సంధి. అట్లనే దశార్ణం, దశార్ణం దశ ప్లస్ రుణం అని విడగొట్టాలి దశార్ణం. అట్లనే కంబలార్ణం, కంబలార్ణం కంబల ప్లస్ రుణం కంబలార్ణం అని విడగొట్టడం అనేటువంటి జరగాలి. ఇవన్నీ కూడా మనకు ఏ సంధిలోకి వస్తాయి అని అంటే రుణార్ణం, రుణ ప్లస్ రుణం రుణార్ణం. అలానే కనుక చూస్తే దశార్ణం, దశార్ణం దీన్ని విడగొడితే దశ ప్లస్ రుణం. దశలో ఆ ఉంది, ఆకి రూపరమైంది, వాణి దీర్ఘం ఆర్ కలిపితే దశార్ణం. అటువంటిది కంబలార్ణం, కంబల ప్లస్ రుణం కంబలార్ణం. ఇవన్నీ కూడా మనకు ఏ సంధికి ఉదాహరణలేనంటే వృద్ధి సంధికి ఉదాహరణలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వృద్ధి సంధి అనేది, గుణసంధి అనేది, సవర్ణ దీర్ఘసంధి అనేది అన్నీ కూడా మనకు ఏకాదేశ సంధులే. వృద్ధులని వేటిని పిలుస్తారంటే ఐ ఔ ఆర్ లను వృద్ధులు అని పిలుస్తారు. మనకు తెలిసిన వృద్ధి సంధి ఇదే. ఇంకొక సూత్రం ఉంటుంది, ఆ సూత్రాన్ని కూడా మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వృద్ధి సంధిలో ఏమిటి సార్ ఆ వృద్ధి సంధి సూత్రం అంటే, మీకు 7వ తరగతి పాఠ్యపుస్తకంలో అక్షౌహిణి అనే ఒక పదం వస్తుంది. అక్షౌహిణి ఏ సంధి అని చెప్పి అడుగుతాడు, లేకపోతే అక్షౌహిణిని విడగొట్టండి అని అడుగుతాడు. అప్పుడు మనం దాన్ని విడగొట్టి అది ఏ సంధి పదమో గుర్తించడం అనేటువంటిది జరగాలి. అక్షౌహిణి అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి చూడండి మిత్రులారా. అకారమునకు ఊహ ఊహిని ఊడ ఈర ఈరిని అనే పదాలు పరమైనప్పుడు అకారమునకు ఊహ ఊహిని ఊడ ఈర ఇరిని అనే పదాలు పరమైనప్పుడు ఊ స్థానంలో ఔ, ఈ స్థానంలో ఐ,
ఆదేశమగును. ఆదేశము అంటే ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం రావడం. ఏకాదేశము అంటే రెండక్షరాలను తొలగించి ఒక అక్షరం రావడం. ఇది ఆదేశం, ఇది ఏకాదేశం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఆదేశంగా వస్తుంది అంటున్నాడు. అకారమునకు ఊహ గాని ఊహిని గాని ఊడా గాని ఈర ఈరిని అనే శబ్దాలు పరమైనప్పుడు ఏమొస్తాయంట, ఊ స్థానంలో ఔ, ఈ స్థానంలో ఐ రావడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనకు ప్రౌహ అంటాడు. ప్రౌహ దాన్ని ఎలా విభజించాలి అని అంటే ప్ర ప్లస్ ఊహ అని విడగొట్టాలి. ప్రాలో ఏముందంటే ఆ, ఆకేం పరమైందంటే ఊహ. అప్పుడు ఊ స్థానంలో ఏం రావాలి, ఔ రావాలి. అప్పుడు ప్రౌహ, అప్పుడు ప్ర ఔ అవుతుంది. అప్పుడు ఇక్కడ విడగొడితే చేసుకోవాలి. అకారమునకు ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము వస్తుంది. ఇప్పుడు ప్ర ప్లస్ ఔ ప్లస్ హ కలిపితే ప్రౌహ. ప్రౌహ అనేటువంటిది ఏ సంధి అంటే వృద్ధి సంధి, రెండవ సూత్రము అని చెప్పి చెప్పాలి. అటువంటిదే ప్రౌఢ. ప్రౌఢ 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 దీన్ని ఎలా విడగొట్టాలంటే ప్ర ప్లస్ ఊడ అని విడగొట్టడం జరగాలి. ప్రౌఢ మనకి ఈ పదం ఇంపార్టెంట్. ఊహిని వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్షౌహిణి అంటాడు. అక్షౌహిణి అని అంటాడు. దాన్ని విడగొడితే అక్ష ప్లస్ ఊహిణి అని విడగొట్టాలి. అక్ష ప్లస్ ఊహిణి. ఊ స్థానంలో ఔ వస్తుంది. అప్పుడు అక్ష ప్లస్ ఔ ప్లస్ హిని. అక్షలో ఆ ఉంది, ఆకి ఔ పరమైంది. ఏం రావాలంటే ఔ రావాలి. వృద్ధి సంధిలో మొదటి సూత్రాన్ని మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు అక్ష ప్లస్ ఔ ప్లస్ హిని అక్షౌహిణి. అక్షౌహిణి ఏ సంధి అంటే వృద్ధి సంధి. విడగొట్టండి అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాంటిదే స్వైర. స్వైర విడగొట్టండి అంటాడు. దాన్ని ఎలా విడగొట్టాలంటే స్వా ప్లస్ ఈరా అని విడగొట్టాలి. స్వాలో ఆ ఉంది, ఆకి ఈ పరమైంది, ఐ వస్తుంది. స్వ ప్లస్ ఐ ప్లస్ రా కలిపితే స్వైరా. స్వైరా అనేటువంటిది ఏ సంధి, వృద్ధి సంధి. ఇక్కడ ఈ స్థానంలో ఐ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అప్పుడు ఇక్కడ ఐ అనేటువంటిది వచ్చి చేరి స్వైరా. స్వైరిని స్వైరిని స్వా ప్లస్ ఈరిని. స్వా ప్లస్ ఈరిని ఈ స్థానంలో ఐ వస్తుంది. స్వా ప్లస్ ఐ ప్లస్ రిని. స్వాలో ఆ ఉంది, ఆకి ఐ పరమైంది. అప్పుడు ఐ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అప్పుడు స్వ ప్లస్ ఐ ప్లస్ రిని స్వైరిని. స్వైరిని అనేది కూడా మనకు ఏ సంధికి ఉదాహరణ అంటే వృద్ధి సంధి. వృద్ధి సంధికి రెండు సూత్రాలు ఉన్నాయి. మనందరికీ తెలిసినది ఒకటి, అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము,
ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, రూ రూలు పరమైనప్పుడు ఆర్ రావడం అని. అదే కూడా కాకుండా అకారమునకు ఊహ, ఊహిని, ఈ ఊడ, ఈర, ఈరిని శబ్దాలు పరమైనప్పుడు ఊ స్థానంలో ఔ, ఈ స్థానంలో ఏ ఆదేశముగా వస్తాయి. ఆ తర్వాత సంధిలో మొదటి సూత్రాన్ని మనం అక్కడ అప్లై చేసుకుంటే మనకు ఆ యొక్క రూపాలు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని నువ్వు ఇచ్చట గుర్తించాలి. నెక్స్ట్ మిత్రులారా, మనం ఇప్పటి వరకు మూడు సంధులు చెప్పుకున్నాం. ఏమేమిటివంటే సవర్ణ దీర్ఘ సంధి అనేది ఒకటి, గుణసంధి అనేది ఒకటి, వృద్ధి సంధి అనేది ఒకటి. ఇప్పుడు మనం యనాదేశ సంధి అనేది చెప్పుకోబోతున్నాం. ఈ నాలుగు సంధులు అచ్చు సంధుల్లో భాగము అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ నాలుగు సంధులలో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి అనేవి ఏకాదేశ సంధులైతే యనాదేశ సంధి అనేది ఆదేశ సంధి. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి అనేటువంటివి మనకు ఏ సంధులైతే ఏకాదేశ సంధులైతే యనాదేశ సంధి అనేది మాత్రము ఆదేశ సంధి అని గుర్తించాలి. ఇప్పుడు మనం యనాదేశ సంధిలోకి పోతున్నాం. యనాదేశ సంధి యొక్క సూత్రం ఏమిటి అని కనుక చూస్తే ఈ ఊ రు ఈ ఊరులకు అసవర్ణములైన అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా అనే ఎన్నులు ఆదేశమగును ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా ఈ వ ర అనే ఎన్నులు ఆదేశమగును. అసలు అసవర్ణం అంటే ఏమిటి అనేది మనం చూడాలి. మిత్రులారా, ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరమైతే దానిని అసవర్ణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈకి ఈలు కాకుండా వేరే అచ్చులు పరమైతే అసవర్ణం అవుతుంది. ఊకి ఊకూలు కాకుండా వేరే అచ్చులు పరమైతే అసవర్ణం అవుతుంది. రూకి రూరూలు కాకుండా వేరే అచ్చులు పరమైతే అసవర్ణం అవుతుంది అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈకి ఆ పరమైంది అనుకుందాం, అది సవర్ణమా అసవర్ణమా? అసవర్ణమవుతుంది. అప్పుడు ఇక్కడ ఆదేశమా ఏకాదేశమా? ఆదేశం. అంటే రెండిటిని తొలగించి రాదు, పూర్వస్వరాన్ని మాత్రమే తొలగించి దాని స్థానంలో ఈ అనేటువంటిది వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఈకి అసవర్ణమైన అచ్చుపరమైంది కాబట్టి. ఈకి అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు ఈ స్థానంలో ఈ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అంటే ఈకి ఊపరమైంది అనుకుందాం, అప్పుడు ఈ స్థానంలో కూడా ఈనే వచ్చి చేరుతుంది. అలానే మనకు ఈకి ఏ పరమైంది అనుకుందాం, అప్పుడు ఈ స్థానంలో ఈ అనేటువంటిది వచ్చి చేరుతుంది. ఇలా మనకు రావడం జరుగుతుంది. ఈకి అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు ఈ స్థానంలో ఈ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అలానే
ఊకి ఆపరమైంది అనుకుందాం. అప్పుడు ఊ స్థానంలో ఉవ్ అనేటువంటిది వచ్చి చేరుతుంది. ఊకి ఈ పరమైంది అనుకుందాం, ఊ స్థానంలో ఉవ్ అనేది వచ్చి చేరుతుంది. అలానే ఊకి రూపరమైంది అనుకుందాం, ఊ స్థానంలో వే వచ్చి చేరుతుంది. అలానే రూకి ఆపరమైంది అనుకుంటే రూ స్థానంలో ర్ అనేది వచ్చి చేరుతుంది. రూకి ఈ పరమైంది అనుకున్నా కూడా రూ స్థానంలో రే వచ్చి చేరుతుంది. ఇలా మనకు ఈ ఉ రులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా ఈ వ్ ర్ అనే ఎన్నులు ఆదేశం అవుతాయి. సార్ మీరేంది సార్ ప్రత్యేకంగా చెప్తుండ్రు, ఈ ఉవ్ ర్ అని యావారా కదా సార్. అంటే అసలైన ఎన్నులు ఏంటంటే ఈ ఉవ్ ర్లే అసలైన ఎన్నులు, కానీ ఉచ్చారణ సౌలభ్యం కోసం యావారా అని పలుక్కోవడం జరుగుతుంది. అసలైన ఎన్నులు ఏంటంటే ఈ ఉవ్ ర్లు మాత్రమే. మీకు కావాలంటే ఎగ్జాంపుల్స్లోకి పోయినప్పుడు తెలుస్తుంది. చూడండి మిత్రులారా, అత్యంత అత్యంత అనే పదాన్ని విడగొడితే అతి ప్లస్ అంత అని విడగొట్టడం జరుగుతుంది. అతి ప్లస్ అంత, అతిలో ఏముందంటే ఈ ఉంది. అప్పుడు అత్ ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ సున్నాత. అప్పుడు ఈ స్థానంలో ఈకి ఆ అసవర్ణమైన అచ్చుపరమైంది, ఈ స్థానంలో ఈ వస్తుంది. అప్పుడు అత్తి ప్లస్ ఈ కలిపితే అత్తి అవుతుంది, అత్తికి ఆ కలిపితే అత్య అవుతుంది. అత్యంత అనే రూపం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అలా కాకుండా ఇక్కడ నువ్వు యాను తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్నట్టే యాను తీసుకుంటే అప్పుడు అత్యు ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ సున్నాత అవుతుంది. అప్పుడు అంటే ఈని తొలగించి యా వచ్చింది అనుకుంటే అత్యు ప్లస్ యా అత్యా అవుతుంది. ఈ ఆనింగ్ ఎక్కడ చేర్చాలి, ఈ ఆ మిగిలిపోయిన ఆనింగ్ ఎక్కడ చేర్చాలి, ఎక్కడొకక్కడ దూర చేయి సార్, అంటే కుదరదు. అందువలన యా అనే రూపాన్ని మనం తీసుకోకూడదు, ఈ అనే రూపాన్ని మాత్రమే మనం తీసుకోవాలి అనే అంశాన్ని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అత్యంత అనేటువంటిది యనాదేశ సంధి. అటువంటిదే టెట్లో అడిగాడు మిత్రులారా, అత్యానందం అత్యానందం ఏ సంధి అని అడిగాడు. అత్యానందం దీన్ని చూస్తానే మనకు ఆనందం ముగిపోయి అబ్బా దీర్ఘం ఉంది అని సౌందర్య సంధి అని పెట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దాన్ని విడగొట్టుకోవాలి, అతి ప్లస్ ఆనందం అని విడగొట్టుకోవాలి దాన్ని. అతి ప్లస్ ఆనందం, అతిలో ఏముంది ఈ ఉంది, ఈకేం పరమైంది ఆ పరమైంది, ఈ స్థానంలో ఏమొస్తుంది ఈ వస్తుంది. అప్పుడు అత్ ప్లస్ ఈ కలిపితే అత్తి అవుతుంది, అత్తి ప్లస్ ఆ ప్లస్ నందం కలిపితే అత్యానందం. అత్యానందం ఏ సంధి అన్నప్పుడు మనం యనాదేశ సంధి అని చెప్పి చెప్పాలి. అటువంటివే అనేక ఉదాహరణలు మనకున్నాయి. ప్రత్యక్షం ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం, ప్రత్యుత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం ప్రత్యుత్తరం, ప్రతి ప్లస్ ఉత్తరం ప్రత్యుత్తరం. ఇలా మనకు అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వ్యాకరణం వ్యాకరణం విడగొట్టండి అంటాడు, వ్యాకరణం విడగొట్టండి అంటాడు. దీన్ని విడగొట్టండి చాలు మీరు. వ్యాకరణం అంటే వ్యాక్ ప్లస్ కరణం అని విడగొట్టకూడదు, వి ప్లస్ ఆకరణం అని విడగొట్టాలి. వి ప్లస్ ఆకరణం, వీలో ఏముంది ఈ ఉంది, ఈకి ఆపరమైంది సవర్ణమా అసవర్ణమా, అసవర్ణం. అప్పుడు ఈ స్థానంలో ఈ రావాలి, ఉవ్ ప్లస్ ఈ వ్యూ వ్యూ ప్లస్ ఆ వ్యా వ్యాకరణం. వ్యాకరణం ఏ సంధి అంటే మనకు యనాదేశ సంధి. అటువంటిదే వ్యధికరణం
వ్యధికరణం అనేటువంటిది కూడా వ్యధికరణం, వి ప్లస్ అధికరణం వ్యధికరణం, వ్యథ వి ప్లస్ అధ వ్యథ, ఇవన్నీ కూడా యనాదేశ సంధిలో వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్. అటువంటిదే ఒకసారి డిఎస్సిలో అడిగాడు, జయంత్యుత్సవం అని అడిగాడు. జయంత్యుత్సవం, జయంత్యుత్సవం, జయంత్యుత్సవం అని అడిగాడు. దీన్ని విడగొడితే జయంతి ప్లస్ ఉత్సవం అని విడగొట్టాలి. జయంతి ప్లస్ ఉత్సవం, ఈకి ఊపరమైంది, అప్పుడు ఈ స్థానంలో ఈ వస్తుంది. జయంత్ ప్లస్ ఈ జయంత్యు, జయంత్యు ప్లస్ ఊ జయంత్యుత్సవం, జయంత్యుత్సవం అనేటువంటిది కూడా మనకు యనాదేశ సంధి. ఇప్పటి వరకు ఈతో ఉండేటువంటివి చూసాం. ఇంకా ఊకి అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు, ఊకి అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు ఏర్పడేటువంటి రూపాల గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఆ యొక్క రూపాలు ఏమేమున్నాయి అనంటే, మొన్న ప్రీవియస్ పేపర్ టెట్లలో అడిగినటువంటి బిట్టు మధ్వరి, మధ్వరి, మధ్వరి ఏ సంధి అని అడిగాడు. మధ్వరి దీన్ని ఎలా విడగొట్టాలి? మధు ప్లస్ అరి, మధు ప్లస్ అరి. మధులో ఏముంది? ఊ ఉంది. ఊకేం పరమైంది? ఆ పరమైంది. ఊ స్థానంలో ఏమొస్తుంది? ఉ వస్తుంది. అప్పుడు మద్ ప్లస్ ఉ ప్లస్ అరి, మద్ ప్లస్ ఉ కలిపితే మధ్వ, మధ్వ ప్లస్ అరి కలిపితే మధ్వరి. మధ్వరి ఏ సంధి అంటే యనాదేశ సంధి. అలాంటిదే గుర్వాజ్ఞ అనేటువంటి పదం మనకుంటుంది. గుర్వాజ్ఞ, గుర్వాజ్ఞ అనే పదంలో విడగొడితే గురు ప్లస్ ఆజ్ఞ అని విడగొట్టడం జరుగుతుంది. గురువులో ఊ ఉంది, ఊకి ఆపరమైంది అసవర్ణం, ఊ స్థానంలో ఊ రావాలా? అప్పుడు గుర్ ప్లస్ ఉ కలిపితే గుర్వ, గుర్వ ప్లస్ ఆ గుర్వా, గుర్వాజ్ఞ. గుర్వాజ్ఞ ఏ సంధి అంటే మనకు ఈ యొక్క యనాదేశ సంధిగానే మనం చెప్పాలి. యనాదేశ సంధి అనేది మిత్రులారా ఆదేశ సంధ్య, ఆగమ సంధ్య, ఏకాదేశ సంధి అంటే అచ్చు సంధుల్లో ఏకైక ఆదేశ సంధి. అచ్చు సంధులలో ఏకైక ఆదేశ సంధి ఏ సంధి అంటే యనాదేశ సంధి. అటువంటిదే అణ్వస్త్రం. అణ్వస్త్రం ఏ సంధి అనంటే యనాదేశ సంధి. అణు ప్లస్ అస్త్రం అని విడగొట్టాలి అణ్వస్త్రం. అణ్వాయుధం, అణ్వాయుధం, అణ్వాయుధం ఏ సంధి యనాదేశ సంధి. అణు ప్లస్ ఆయుధం. అన్విందనం, అన్విందనం, అణు ప్లస్ ఇంధనం అన్విందనం. అన్విందనం అనేటువంటిది కూడా ఏ సంధిగానే చెప్పాలి? యనాదేశ సంధిగానే మనం చెప్పాలి. ఇవన్నీ కూడా మనకి యనాదేశ సంధులు. అటువంటిది స్వాగతం అనేటువంటి పదం రావడం జరుగుతుంది. స్వాగతం ఏ సంధి అని అడుగుతాడు. స్వాగతం లేదా స్వగతం, స్వగతం కూడా మనకు యనాదేశ సంధిగానే చెప్పాలి. స్వాగతాన్ని ఎలా విడగొట్టాలంటే సూ ప్లస్ ఆగతం అని విడగొట్టాలి. స్వాగతాన్ని ఎలా విడగొట్టాలంటే సూ ప్లస్ అగతం అని విడగొట్టడం జరగాలి. ఇప్పుడు సూలో ఏముందంటే ఊ ఉంది, ఊకి ఆపరమైంది, ఊ స్థానంలో ఏం రావాలి? ఉవ్వు రావాలి. అప్పుడు స్ ప్లస్ ఉవ్వు కలిపితే స్వ, స్వ ప్లస్ ఆ స్వా, స్వాగతం అనేటువంటిది ఏ సంధి అంటే యనాదేశ సంధి. సార్ సుస్వాగతం చెప్పు సార్ అంటారేమో. సుస్వాగతం అనేది వ్యాకరణం ప్రకారం చెప్పకూడదమ్మా, స్వాగతం అనేది పలకాలి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఆహ్వానించేటప్పుడు సుస్వాగతం అనకూడదు, స్వాగతం అంటే చాలు. స్వాగతం, సుస్వాగతం అంటే సుస్వాగతం సినిమా చూసుకొని సుస్వాగతం అనే పదం వచ్చిందే తప్ప వ్యాకరణం ప్రకారం స్వాగతం అనే పదాన్ని మాత్రమే వాడాలి. ఎందుకంటే మంచిగా ఆహ్వానించడం అనే అర్థము. సుస్వాగతం అంటే సూసు ఆగతమా అంటే మంచి మంచిగా ఆహ్వానించడమా? అంత అవసరం లేదు. సూ ప్లస్ ఆగతం స్వాగతం అనేటువంటిది కూడా మనకు యనాదేశ సంధిగానే మనం చెప్పుకోవాలి. ఇక మనము
ఊకి అసవర్ణమైన అచ్చుల పరమైనప్పుడు చూసాము. ఇప్పుడు అలానే రూకి అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు ఎలాంటి మార్పు అనేటువంటిది వస్తుందో మనం చూద్దాం. ఈకి అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు చూసాం, ఊకి అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు చూసాం, రూకి అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు ఎటువంటి మార్పులు అనేటువంటివి వస్తాయి. రూకి అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు రూ స్థానంలో ర్ అనేటువంటిది వచ్చి చేరుతుంది. అకారమునకు రూపరమైతే గుణసంధిలో అర్ వస్తుంది. అకారమునకు రూపరమైతే వృద్ధిసంధిలో ఆరు వస్తుంది. ఇక్కడ రూకి అసవర్ణమైన అచ్చుపరమైతే రూ స్థానంలో ఇర్ వస్తుంది అనే విషయాన్ని నువ్వు ఇక్కడ స్పష్టంగా గుర్తించడం జరగాలి. దీనికి ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఇది కూడా ఒకసారి టెట్లో అడగడం జరిగింది. పిత్రార్జితం, పిత్రార్జితం ఏ సంధి అని అడిగాడు. దీన్ని పిత్ర ప్లస్ ఆర్జితంగా విడగొట్టకూడదు. పితృ ప్లస్ ఆర్జితం అని విడగొట్టాలి. పితృ ప్లస్ ఆర్జితం. పితృలో ఏముంది? రూ ఉంది. రూకి ఏం పరమైంది? ఆ అసవర్ణం. రూ స్థానంలో ఏం రావాలి? ర్. అప్పుడు పిత్ ప్లస్ ర్ ప్లస్ ఆ ప్లస్ జితం. పిత్ ప్లస్ ర్ పితృ, పితృ పితృ ప్లస్ ఆ పిత్రా, పిత్రార్జితం. పిత్రార్జితం ఏ సంధి? యనాదేశ సంధి. అలానే పిత్రంశ, పితృ ప్లస్ అంశ పిత్రంశ. అలానే మాత్రంశ, మాతృ ప్లస్ అంశ మాత్రంశ. ఇవన్నీ కూడా మనకు యనాదేశ సంధుల కిందకే రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్. ఇలా మనము ఇప్పటి వరకు సంస్కృత సంధుల్లో నాలుగు సంధుల గురించి చెప్పుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. ఈ నాలుగు సంధులలో మూడు సంధులు ఏకాదేశ సంధులు, యనాదేశ సంధి అనేది ఒక్కటి మాత్రమే ఆదేశ సంధి. గుణాలు ఏమిటో తెలుసుకున్నాం, వృద్ధులు ఏంటో తెలుసుకున్నాం, ఎన్నులు ఏంటో తెలుసుకున్నాం, ఏకాదేశం తెలుసుకున్నాం, ఆదేశం తెలుసుకున్నాం, అకారం తెలుసుకున్నాం, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం, ఎగ్జామినర్ మనల్ని బిట్లు ఎలా అడుగుతాడో కూడా తెలుసుకున్నాం, ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలను ప్రశ్నలను కూడా మనం ఇక్కడ ప్రస్తావించడం అనేటువంటి జరిగింది అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక తర్వాత మనకు అచ్చు సంధులు అనేటువంటివి అయిన తర్వాత హల్ సంధులు అనేటువంటి సంధుల్లోకి మనము వెళ్ళాలి. ఆ యొక్క హల్ సంధులు, వాటికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. తర్వాత హల్ సంధులు, ఈ హల్ సంధుల్లో మనకు మొదట చెప్పుకోవాల్సినటువంటి సంధి అనునాసిక సంధి. అనునాసిక సంధి, అనునాసిక సంధి నిర్వచనం ఏమిటి అని కానీ చూసినట్లయితే, కా చ ట త ప కాచాట తాపాలకు నాగాని మాగాని పరమైనప్పుడు కచట తపల స్థానంలో వర్గ పంచమాక్షరాలైనటువంటి అనునాసికాలు ఆదేశముగా వస్తాయి. కచట తపల స్థానంలో వర్గ పంచమాక్షరం, కావర్గం యొక్క పంచమాక్షరం ఇంగ్న, చావర్గం యొక్క పంచమాక్షరం ఇని, టావర్గం యొక్క పంచమాక్షరం అన, తావర్గం యొక్క పంచమాక్షరం నా, పావర్గం యొక్క పంచమాక్షరం మా. అంటే కాచాట తాపాలకు నాగాని మాగాని పరమైనప్పుడు వర్గ పంచమాక్షరాలైన అనునాసికాలు
ఆదేశముగా వచ్చి చేరుతాయి. అందుకే దీనికి అనునాసిక సంధి అనే పేరు రావడం జరిగింది. అనునాసిక సంధి అనేది ఒక ఆదేశ సంధి, ఇది ఒక హల్ సంధి అనే విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వీటిని మరొక విధంగా ఏం చెప్పొచ్చు అంటే పరుషాలకు, కచ్చట తప్పలను పరుషాలు అని కూడా చెప్తారు. పరుషాలకు నాగాని మాగాని పరమైనప్పుడు అనునాసికాలు, అనునాసికాలు అనేటువంటివి మనకు ఆదేశముగా వస్తాయి అని చెప్పేటువంటిది ఇంకొక సూత్రం ఉంటుంది. లేకపోతే ఇంకొక కోణంలో ఎలా అడగొచ్చు అంటే వర్గ ప్రథమాక్షరాలకు నాగాని మాగాని పరమైనప్పుడు వర్గ పంచమాక్షరాలు ఆదేశముగా వచ్చి చేరుతాయి. మిత్రులారా, ఈ సూత్రాన్ని ఎన్ని రకాలుగా అడగొచ్చు అంటే మూడు రకాలుగా అడగొచ్చు. కచట తాపాలకు నాగాని మాగాని పరమైనప్పుడు ఇంగ్నాయిని అనానామాలు అనేటువంటివి ఆదేశముగా వచ్చి చేరుతాయి. ఇంకొక కోణంలో ఎలా అడగొచ్చు అంటే వర్గ ప్రథమాక్షరాలకు నాగాని మాగాని పరమైనప్పుడు వర్గ పంచమాక్షరాలు ఆదేశముగా వచ్చి చేరుతాయి అనేటువంటిది అడగొచ్చు. ఇంకొక కోణంలో ఎలా అడగొచ్చు అంటే పరుషాలకు నాగాని మాగాని పరమైనప్పుడు అనునాసికాలు ఆదేశముగా వస్తాయి అని చెప్పి అడగొచ్చు. ఇప్పుడు మీకు ఓవరాల్గా ఏం తెలియాలి అంటే పూర్వపదం చివరిలో కాగాని చాగాని టాగాని తాగాని పాగాని ఉండి వాటికి నాగాని మాగాని పరమైనప్పుడు ఇంగ్నాయిని అనానామ అనేటువంటివి ఆదేశంగా వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మీకు బ్రహ్మాండంగా అర్థమవడం జరుగుతుంది. వాంగ్మయం, వాంగ్మయం ఏ సంధి అని అడుగుతాడు. వాంగ్మయం ఏ సంధి అని అడిగితే దీన్ని ఎలా విడగొట్టాలి అంటే వాక్ ప్లస్ మయం అని విడగొట్టాలి. వాక్ ప్లస్ మయం అని విడగొట్టాలి. ఇక్కడ కాకి మాపరమైంది, కా స్థానంలో ఏమొస్తుందంటే ఇంగ్న వస్తుంది, అప్పుడు వాంగ్న ప్లస్ మయం అవుతుంది. వాంగ్న ప్లస్ మయం, ఇంగ్న ప్లస్ మా కలిపితే ఇంగ్మ అవడం జరుగుతుంది. కాబట్టి వాంగ్మయం, వాంగ్మయం ఏ సంధి అంటే అనునాసిక సంధి. అంటే మిత్రులారా ఇక్కడ చూడండి, కాకి మాపరమైంది, మాపరమైనప్పుడు కా స్థానంలో ఏం రావాలి ఆదేశంగా ఇంగ్న అనేటువంటిది వస్తుంది. అలా వచ్చి వాంగ్న ప్లస్ మయం కలిపితే వాంగ్మయం అవడం జరుగుతుంది. అలానే కనుక చూసినట్లయితే ప్రాంగ్నన్నయ, ప్రాంగ్నన్నయ, ప్రాంగ్నన్నయ దీన్ని విడగొట్టినట్లయితే ప్రాక్ ప్లస్ నన్నయ, ప్రాక్ ప్లస్ నన్నయ, కకి నాపరమైంది, క స్థానంలో ఇంగ్న వస్తుంది, అప్పుడు ప్రాంగ్న ప్లస్ నన్నయ కలిపితే ప్రాంగ్నన్నయ. ప్రాంగ్నన్నయ అనేటువంటిది ఏ సంధి అంటే అనునాసిక సంధి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే మనకు కాతో తర్వాత చాతో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ చూడండి మిత్రులారా. ఐన్మయం అనిస్తాడు, ఐన్మయం అనిస్తాడు, ఐన్మయం, ఐన్మయం విడగొట్టినట్లయితే అచ్చు ప్లస్ మయం అని విడగొట్టడం జరగాలి. ఇక్కడ చాకి మాపరమైంది, ఇంగ్న రావడం జరుగుతుంది, అప్పుడు దీన్ని కలిపితే ఆయన్మ, ఆయన్మయం ఏ సంధి అంటే అనునాసిక సంధి. అంటే ఇక్కడ చాకి మాపరమైంది, ఇని వచ్చి చేరుతుంది, ఆయన్మయం అనేటువంటిది అనునాసిక సంధి. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే మనకుండేటువంటి వాటిల్లో మృణ్మయం, మృణ్మయం, మృణ్మయం విడగొట్టండి అంటాడు. దాన్ని ఎలా విడగొట్టాలంటే మృట్ ప్లస్ మయం అని విడగొట్టడం జరగాలి. ఇక్కడ టాకి మాపరమైంది, టా స్థానంలో అనా వచ్చి చేరుతుంది, అప్పుడు మృణ్ ప్లస్ మయం కలిపితే మృణ్మయం, ఇన్కి మా కలిసినప్పుడు ఇన్మా అవుతుంది. కాబట్టి మృణ్మయం ఏ సంధి అంటే అనునాసిక సంధి. అటువంటిదే గాన చూసినట్లయితే రాన్మణి, రాన్మణి, రాన్మణి ఏ సంధి. ఇప్పుడు రాన్మణిని విడగొడితే రాట్ ప్లస్
మనీ అని విడగొట్టాలి. రాట్ ప్లస్ మనీ, టాకి మాపరమైంది, టా స్థానంలో అన్ వస్తుంది. అప్పుడు రాన్ ప్లస్ మనీ కలిపితే, ఎన్ ప్లస్ మా కలిపితే ఎన్ మా రాన్ మనీ. రాన్ మనీ ఏ సంధి అంటే అనునాసిక సంధి. అలానే చూసినట్లయితే రాన్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. ఇప్పుడు దీన్ని విడగొట్టినట్లయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రాట్ ప్లస్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం. ఇప్పుడు చూడాలి దీంట్లో, టాకి మాపరమైంది, టా స్థానంలో అనా వస్తుంది. అప్పుడు రాన్ ప్లస్ మహేంద్రవరం కలిపితే రాన్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. రాన్ మహేంద్రవరం ఏ సంధి అంటే అనునాసిక సంధి. నెక్స్ట్ అటువంటిది. ఇప్పుడు మనం టా వరకు వచ్చినాం, ఇక తా దగ్గరికి పోయినట్లయితే మరుణ్నందనుడు, 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 మరుణ్నందనుడు. ఇప్పుడు దీన్ని విడగొట్టినట్లయితే మరుత్, మరుత్ ప్లస్ నందనుడు, మరుత్ ప్లస్ నందనుడు. తాకి నా పరమైంది, అప్పుడు తా స్థానంలో నానే వస్తుంది. అప్పుడు మరుణ్ ప్లస్ నందనుడు, నిన్నకి నా కలిపితే మరుణ్నందనుడు. మరుణ్నందనుడు అనేటువంటిది కూడా ఏ సంధి కిందకు వస్తుందంటే అనునాసిక సంధి. నెక్స్ట్ అలానే గనా చూసినట్లయితే మనకు తన్మయం, తన్మయం చెందడం అంటారు. తన్మయం, తన్మయం అని విడగొట్టిన దీన్ని విడగొడితే తత్ ప్లస్ మయం అని విడగొట్టాలి. ఎందుకని, తాకి మాపరమైనప్పుడు ఇక్కడేమొస్తుంది, ఇన్ వస్తుంది. అంటే తా యొక్క పంచమాక్షరం ఇన్ అనేటువంటిది. అప్పుడు తన్ ప్లస్ మయం కలిపితే తన్మయం, తన్మయం అనేటువంటిది కూడా అనునాసిక సంధి. అలానే జగన్మోహనుడు, జగన్మోహనుడు, జగన్మోహనుడు. ఇప్పుడు దీన్ని విడగొట్టినట్లయితే జగత్, జగత్ ప్లస్ మోహనుడు, జగత్ ప్లస్ మోహనుడు, జగన్మోహనుడు, జగత్ ప్లస్ మోహనుడు, జగన్మోహనుడు. ఏ సంధి అవుతుందంటే అనునాసిక సంధి అవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సంధి అని చెప్పి చెప్తాడు. అప్పుడు దాన్ని విడగొట్టినట్లయితే మనం అప్ ప్లస్ మయం అని విడగొట్టాలి. అప్ ప్లస్ మయం, పాకి మాపరమైంది, అప్పుడు అమ్ ప్లస్ మయం కలిపితే అమ్మయం. అమ్మయం ఏ సంధి అంటే మనకు అనునాసిక సంధి అని చెప్పి చెప్పడం జరగాలి. ఇవన్నీ కూడా అనునాసిక సంధికి ఉదాహరణలు. ఒక్కసారి మళ్ళీ చెప్తున్న అనునాసిక సంధిని జాగ్రత్తగా వినండి. కాచాట తాపాలకు నాగాని మాగాని పరమైనప్పుడు కాస్థానంలో ఇన్న, చాస్థానంలో ఇని, టాస్థానంలో అన, తాస్థానంలో నా, పాస్థానంలో మా అనేటువంటి వచ్చి చేరుతాయి. అంటే వర్గ ప్రథమాక్షరాలకు నాగాని మాగాని పరమైతే వర్గ పంచమాక్షరాలనేవి ఆదేశంగా వచ్చి చేరుతాయి. పరుషాలకు నాగాని మాగాని పరమైనప్పుడు ఆ అనునాసికాలు అనేటువంటివి ఆదేశముగా వచ్చి చేరుతాయి అనే విషయాన్ని నువ్వు గుర్తించడం జరగాలి. ఇవన్నీ కూడా అనునాసిక సంధికి ఉదాహరణలు. అనునాసిక సంధికి మనం రకరకాలుగా అడగవచ్చు. వర్గ ప్రథమాక్షరాలకు నాగాని మాగాని పరమైనప్పుడు వర్గ పంచమాక్షరాలు అనేటువంటివి ఆదేశముగా వచ్చి చేరుతాయి. కచ్చడ తపలకు నాగాని మాగాని పరమైనప్పుడు అనునాసికాలు ఆదేశముగా వచ్చి చేరుతాయి అనేటువంటి విషయాన్ని మీరు ఇచ్చట గుర్తించడం జరగాలి. సంధులలో ముఖ్యమైనటువంటి సంధి జస్వ సంధి, జస్వ సంధి.